ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశుపై బాడీ షేమింగ్ కు పాల్పడిన తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని తెరాస నాయకులు టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో దేవులపల్లి శ్రీనివాస్ కుమార్, ధనరాజ్, నరసింహ, కుమార్ గౌడ్, శ్యామ్ రెడ్డి, బాలు, రఫీక్, రాజేష్, చంద్రకాంత్ తదితరులు ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే ఈ క్యూటీవీ తీన్మార్ మల్లన్న అలైస్ చింతపండు నవీన్ కేటీఆర్ గారి ఫ్యామిలీ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఏదైతే అసభ్యకరంగా మాట్లాడిందో మరి దాని మీద మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేగంపేట పోలీస్ స్టేషన్లో కంటైన్మెంట్ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. అదేవిధంగా బీజేపీ నాయకులకు తెలియజేయడం ఏమనగా, మరి ఇటువంటి ఏదైతే సోషల్ మీడియా కావాలని చెప్పి మీరు ఒక క్యూటీవీ తీర్మానం వల్ల జాయిన్ చేసుకున్నారు, మరి కేటీఆర్ గారి ఫ్యామిలీని ఈ విధంగా విమర్శ, అందరికీ కూడా ఫ్యామిలీలు ఉంటాయి. సో మీ అందరికి తెలియజేయడం ఏమనగా, రాజకీయాలని ఫ్యామిలీ వద్దకు తీసుకురావద్దు దయచేసి, ఎందుకంటే అందరికీ కూడా ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి. రాజకీయం రాజకీయమే, మీ సోషల్ మీడియా సోషల్ మీడియానే, దయచేసి మరి తీర్మార్ మల్లన్న మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము బేగంపేట సిఐ శ్రీనివాసరావు గారిని కలిసి మరి ఇక్కడ మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయనని ఇమ్మీడియట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయనని తక్షణమే యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. బోయినపల్లిలోని ఎస్వీ క్లినిక్ ఆధ్వర్యంలో చిన్నతోకట్ట వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ నాయకులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గర్భిణీ మహిళలు బ్లడ్ షుగర్, బీపీ, సాధారణ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంపన మాట్లాడుతూ, బస్తీలో వివిధ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్లినిక్ వైద్యులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తక్కువ రుసుముతో తమ క్లినిక్లో పలు రకాల వైద్య సేవలు అందుబాటులో చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, డిఎం అశోక్ కుమార్, జిఎస్ యాదవరావు, పార్ల నరేష్, ముఖేష్, చంద్రమోహన్, తీరత్ కుమార్, యాదయ్య, జయప్రకాష్, వరప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ చైర్మన్ గజ్జల నగేష్ రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను యువసేన ఆధ్వర్యంలో కంటోన్మెంట్లోని రసూల్పురాలోని ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాసిన్, అబ్దు, అఖిల్, కిరణ్ కుమార్, రాజీ, అర్షద్, ఇంతియాజ్, షెరీఫ్, ఒమర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బేవరేజెస్ చైర్మన్గా నియమితులైన గజ్జల నగేష్ను తెలంగాణ ఉద్యమకారుడు పెద్దాల నరసింహ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నారని నరసింహ ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ ముదిరాజ్, ఎస్ శ్రీనివాస్, అశోక్ గిరి, జి యాదగిరి, రావుల సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రసూల్పురా సిల్వర్ కాంపౌండ్ వద్ద నున్న డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయ ప్రాంతంలో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పర్యటించి 2 బ్లాకుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వారికి త్వరలో తాగునీటి వసతి కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే సాయన్న నిధులు విడుదల చేశారని చెప్పారు. త్వరలో తాగునీటి పైప్లైన్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అదేవిధంగా రోడ్ల మీద పేరుకుపోతున్న చెత్త చెదారం లేకుండా చర్యలు తీసుకుంటామని, స్థానికులు చెత్తను రోడ్ల మీద పారవేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ ముదిరాజ్, రఫీక్, నరేష్, బాలరాజ్, ఆఫీస్ నరసింహ, కుమార్ గౌడ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి పరిధిలోని తిరుమల తిరుపతి వేద పండిత కళాశాల మైదానంలో గత 2 రోజులుగా నిర్వహించిన 7వ తెలంగాణ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లా స్థాయి త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను, షీల్డులను, అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జంపన ప్రతాప్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకొని అందులో నిష్ఠాతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భారత క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని వారు పొందిన శిక్షణ విధానాలను అవలంబించాలని తెలిపారు. తద్వారా కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు.
క్రీడల విషయంలో అవసరమైన చేయూతనివ్వడానికి తాము సిద్ధంగా ఉంటామని, క్రీడాకారులకు సహాయం చేయడానికి ముందుంటారని వెల్లడించారు. క్రీడల వల్ల అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయని, విద్యార్థులు క్రీడలను జీవితంలో ప్రధానాంశంగా పరిగణనలోకి తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఉపాధ్యాయులు, క్రీడల కోచ్లు దృష్టి సారించాలని సూచించారు. ఈ క్రీడల్లో విన్నర్గా నిలిచిన హైదరాబాద్ టీం, రన్నర్గా నిలిచిన రంగారెడ్డి టీంలతో పాటు పలు జిల్లాలకు చెందిన క్రీడా జట్టులకు జంపన ప్రతాప్, లెఫ్టినెంట్ కల్నల్ జేపీ సింగ్, ప్రవీణ తోటలు బహుమతులను, షీల్డులను, అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ విజన్ ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకులు సీఈఓ ప్రవీణ తోట, టీటీడీ కళాశాల ప్రిన్సిపల్ జయరామ్ కిషన్, సౌత్ జోన్ సీఓ ఎండిటి ఇంజనీర్ లెఫ్టినెంట్ కల్నల్ జేపీ సింగ్, తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకట్, అసోసియేషన్ ప్రతినిధులు చక్రపాణి, కిరణ్, సాగర్ యాదవ్, విక్రమ్ సింహ తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందిన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు టి హరీష్ రావు, సిహెచ్ మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్ పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.